మై డియర్ స్టూడెంట్స్, బీకామ్ ఓయూలో మనకి థర్డ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్లో ఇన్సూరెన్స్ పేపర్ అనేది సెక్ పేపర్గా ఉంటుంది అన్నమాట. థర్డ్ సెమిస్టర్ ఏమో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పుకుంటుంది, తర్వాత ఫోర్త్ సెమిస్టర్లో ప్రాక్టీస్ ఆఫ్ లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ అని చెప్పుకుంటుంది. సో ద మోటో బిహైండ్ దిస్ పేపర్ బీయింగ్ ఏ సెక్ పేపర్ అంటే లెర్నింగ్ అబౌట్ ద ఇన్సూరెన్స్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఇన్సూరెన్స్ మై డియర్ స్టూడెంట్స్. యూనో వీ లివ్ ఇన్ రిస్క్ అనమాట. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ హ్యావింగ్ ఏ రిస్క్. ప్రతి మనిషికి ఫోర్ కైండ్స్ ఆఫ్ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. ఒకటి డయింగ్ టూ ఇయర్లీ, బికమింగ్ ఇల్నెస్, ఓకే అన్హెల్తీ, లివింగ్ ఫర్ టూ లాంగ్, ఓకే అండ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్, దీస్ ఆర్ ఆల్ రిస్క్. సో టు కవర్ దట్ కైండ్ ఆఫ్ రిస్క్ మనం ఏం చేయాలంటే, జనరల్గా మన రిస్క్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ నుంచి ఏదో ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ఆఫ్ ఏ షడన్ బ్రెడ్ ఎర్నర్, ఇంట్లో సంపాదించే వ్యక్తికి ఏదైనా జరిగినట్లయితే ఫైనాన్షియల్గా ఆ కుటుంబం మొత్తం కూడా నష్టపోతుంది, వారిని ఆ ఫైనాన్షియల్గా ఆదుకోవడం అనేది కష్టమవుతుంది అనమాట. అలాంటి సందర్భంలో ఇఫ్ ఈ ఈజ్ హ్యావింగ్ వన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, సో దట్ విల్ బీ బెటర్ అనమాట. ఇక్కడ ఇండియాలో ఎల్ఐసి ఆఫ్ ఇండియా అని చెప్పి ఒకటి పెద్ద గవర్నమెంట్ సెక్టర్లో ఒక ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది ఉంది. సో ఇది రకరకాల పాలసీస్ అనేది అందజేస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి పాలసీస్లో లైఫ్ లాంగ్ పెన్షన్ అవి కావాలంటే ఈ పాలసీస్ అండి, జీవన్ ధార పాలసీ ఒకటి తీసుకోండి, తర్వాత జీవన్ ఉత్సవ్ అని చెప్పి ఇంకో పాలసీ ఉందన్నమాట. ఇది చూసారండి ఇవన్నీ కూడా. అంటే చిన్న ఏజ్లో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మనం పే చేసే ప్రీమియం కూడా తక్కువ ఉంటుందన్నమాట. ఇదే కాకుండా ఇండియాలో దాదాపు 100+ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ఎస్బీఐ ఇన్సూరెన్స్ మీరు తీసుకోవచ్చు, యాక్సిస్ బ్యాంక్ తీసుకోవచ్చు, బీవై తీసుకోవచ్చు, ఇలా రకరకాల ఇన్సూరెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. జనరల్గా ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ ఏజెంట్స్ అవుతుందండి. ఇన్సూరెన్స్ తీసుకోండి అంటే ఎవరు ముందుకు రాకపోవచ్చు. ఏజెంట్ ఏం చేస్తారంటే అండి, ఇన్సూరెన్స్ అసలు ఎందుకోసం తీసుకోవాలి, రిస్క్ అనేది ఏ రిస్క్ ఉంటుంది, ఇవన్నీ కూడా వివరించి పాలసీ తీసుకునేలాగా చేస్తారన్నమాట. ఇలా సర్వీస్ చేసినందుకు ఏజెంట్స్కి ఇన్సూరెన్స్ కంపెనీ అనేది కమిషన్ అనేది పే చేస్తుంది. మీరు ఒక స్టూడెంట్, యూ కెన్ ఆల్సో బికమ్ ఏ ఇన్సూరెన్స్ ఏజెంట్ అనమాట. కాకపోతే మీరు ఏంటంటే తరువుగా తెలుసుకొని ఉండాలి వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ దట్ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ అనమాట. స్టాటిక్ రిస్క్ కావచ్చు, ఫైనాన్షియల్ రిస్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. అయితే ఇన్సూరెన్స్లో రెండు రకాలు ఉంటాయి పిల్లలు, అర్థమవుతుందా? ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, అంటే హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళ లైఫ్ మీద తీసుకునే ఇన్సూరెన్స్ని లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. ఎల్ఐసి అనేది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనమాట. వీళ్ళు ఇక్కడ మెయిన్ బిజినెస్ లైఫ్ ఇన్సూరెన్స్, అంటే ఆల్ ఆఫ్ ఏ షడన్ మనిషి చనిపోతే వారి కుటుంబానికి కొంత అమౌంట్ ఇచ్చి ఆదుకోవడం, లేదా వారి వృద్ధాప్యంలో పెన్షన్ ఇచ్చి ఆదుకోవడం, ఇలాంటి వ్యాపారంలో వీరు ఎంగేజ్ అయి ఉన్నారనమాట. ఇది కాకుండా జనరల్ ఇన్సూరెన్స్ అంటే మోటార్ ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్, ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులకి రైతు బీమా అని చెప్పి చూసారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ చెప్తున్నాను అనమాట, అంటే పంటల బీమా, అంటే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కావచ్చు, ట్రావెల్ ఇన్సూరెన్స్, టూరిజం ఇన్సూరెన్స్, ఇలా రకరకాల ఇన్సూరెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి ఏం చేయాలంటే కొంత అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీకి రెగ్యులర్గా పే చేసుకుంటూ వెళ్ళాలి. అలా పే చేసే అమౌంట్నే ప్రీమియం అమౌంట్ అంటారు. ఏమంటారండి అది? ప్రీమియం. ఉదాహరణకి మనం ప్రీమియం పే చేయడానికి మన ఏజ్ అనేది లెక్కలోకి వస్తుంది అనమాట. ఇలా రెడీ ర్యాక్నర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇలా ఒక 100,000 రూపాయల పాలసీ తీసుకుంటే మన నెలకి ఎంత పే చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తెలియజేస్తారు. ఇలా వయసును బట్టి ఉంటుందన్నమాట. చూసారండి ఏ ఏజ్ వాళ్ళు ఎంత పే చేయాలి, ఇవన్నీ కూడా మీరు జస్ట్ ఒకసారి ఏంటంటే నెట్లో మనకి అవైలబిలిటీ అనేది ఉంది కాబట్టి వీ కెన్ చెక్ ఇట్ అవుట్ అనమాట. అయితే ఇన్సూరెన్స్ అనేది కొన్ని ప్రిన్సిపల్స్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అంటారనమాట. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే వాళ్ళు ఎవరినెవరు మోసం చేయకూడదు, ఇన్సూరెన్స్ కంపెనీని పాలసీదారుడు మోసం చేయకూడదు. అంటే ఏమైనా జబ్బులు ఉన్నాయనుకోండి అవి లేవని దాచిపెట్టి తీసుకోవడం అలా చేయకూడదు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఫాల్స్ ప్రామిస్ అనేవి చేయకూడదు అనమాట. తర్వాత ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అని పిలుస్తారు. అంటే నేను ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే నాకేం ఇంట్రెస్ట్ ఉంది, నా వెహికల్ మీద నేను ఇన్సూరెన్స్ తీసుకోగలుగుతాను, కానీ మీ వెహికల్ మీద నేను తీసుకోలేను కదండి, నా ఇంట్లో ఉన్న ప్రొడక్ట్స్ మీద నేను తీసుకోగలుగుతాను, నా లైఫ్ మీద నేను తీసుకోగలుగుతాను, దట్ ఈస్ సెట్ టు బి ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనమాట. తర్వాత ఇండెమ్నిటీ కాంట్రాక్ట్, ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్లో కాదు కానీ జనరల్ ఇన్సూరెన్స్లో ఏమవుతుందంటే ఇండెమ్నిటీ నష్టాన్ని పూర్తి చేస్తుంది అనమాట. లైఫ్ ఇన్సూరెన్స్లో ఎందుకు నేను ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ కాదు అని చెప్పానంటే ఒక మనిషి చనిపోతే
వచ్చే నష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ అనేది భర్తీ చేయలేదు. కానీ జనరల్ ఇన్సూరెన్స్లో మన స్టాక్ తగలబడిపోయింది అనుకోండి, ఆ స్టాక్ వాల్యూని మళ్ళీ ఇచ్చేయగలుగుతుంది. తర్వాత ఒక వెహికల్ దొంగతనం జరిగింది అనుకోండి, ఇన్సూరెన్స్ ఉంటే ఆ డబ్బులు మనకు వచ్చేస్తాయి. కాబట్టి దీన్ని ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ అంటారు, నష్టాన్ని పూర్తి చేయడం. సబ్రోగేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వెహికల్కి